మీరు వెళ్ళాలనుకున్నటువంటి గమ్యం వైపు వెళుతూనే ఉండండి. ఎప్పుడు సగం ధరలు తిరిగి రావద్దు, ఎందుకంటే సగం ధరలు తిరిగి వచ్చినా పెద్ద లాభం లేదు. ఇంకా తిరిగి రావడానికి పట్టే డిస్టెన్స్ ఏదైతే మీరు కవర్ చేస్తున్నారో అంతే డిస్టెన్స్లో మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోగలరు. అందుకనే నెవర్ కమ్ ఇన్ ద హాఫ్ వే. హాయ్ గైస్, నా పేరు కృష్ణ యాసుండి, వెల్కమ్ టు న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఫాస్ట్ ట్యాగ్ మండే మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఈ వీక్ కథలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక సూపర్వైజర్ 40 సంవత్సరాలుగా అదే కంపెనీలో పనిచేస్తూ ఉన్నారాయన. ఈ 40 సంవత్సరాల్లో ఎంతో అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి ఆ మనిషి 40 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకుందామనే ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే ఆయన వయసు అయిపోయింది, ఇంకా పని చేయలేకపోతున్నారు ఆయన కూడా. సో ఈ విషయాన్ని ఆయన బాస్కి చెప్దామని బాస్ దగ్గరికి వెళ్ళి, బాస్, ఇంకా నా వల్ల ఈ పని అవ్వటం లేదు, సో నేను రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. సో వాళ్ళు బాస్ ఏమంటారంటే, లేదు లేదు రంగనాథ్ గారు, మనకి ఇప్పుడే ఒక కాంట్రాక్ట్ ఓకే అయింది, ఆ కాంట్రాక్ట్ మీరే చేయాలి, ఆ కాంట్రాక్ట్ చేసిన తర్వాత మీరు రిటైర్మెంట్ తీసుకుంటారంటే నో ప్రాబ్లం అని అంటాడు. సో రంగనాథ్ అంటాడు, లేదండి నాకు ఇంకా చెయ్యాలనిపించడం లేదు, నేను చేయలేకపోతున్నాను, ఇంకా వయసు అయిపోయింది కదా అంటాడు. లేదండి, ఒక్క కాంట్రాక్టే, లాస్ట్ ఒక్క కాంట్రాక్ట్ చేసేయండి, దాని తర్వాత ఇంకా మీ ఇష్టం చెప్తున్నాను కదా, ఇంకా నేనేమి మిమ్మల్ని ఫోర్స్ కూడా చేయను, నేను లాస్ట్ ఒక కాంట్రాక్ట్ చేయండి, దాని తర్వాత మీ ఇష్టం అంటాడు. సరే అంటాడు రంగనాథ్. అక్కడి నుంచి బయలుదేరతాడు. దారిలో అనుకుంటూ ఉంటాడు, ఎంత త్వరగా వెళితే అంత త్వరగా ఈ బిల్డింగ్ కట్టేసి ఇచ్చేస్తే నేను ఇంకా ఈ కంపెనీ నుంచి విముక్తి అయిపోతుంది, ఈ పనుల నుంచి నేను ఇంకా విముక్తి అయిపోతుంది, నేను ఇంకా రిలాక్స్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు నేను ఇంకా అనుకుంటాడు. ఆయన అనుకున్నట్టుగానే విదిన్ నో టైం ఆయనకి ఇచ్చినటువంటి లాస్ట్ ప్రాజెక్ట్ని ఆయన పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత ఆయన బాస్కి కాల్ చేస్తాడు, సార్ మీరు ఇచ్చినటువంటి లాస్ట్ కాంట్రాక్ట్ పూర్తయింది, మీరు వచ్చి ఇల్లు చూశారంటే ఆ ఇంటికి మీ చేతిలో పెడతాను సార్ అంటాడు. సరే అంటాడు. వాళ్ళ బాస్ కూడా కారులో వచ్చాడు. కారులో వచ్చి కారు దిగి చూడగానే ఆశ్చర్యపోతాడు ఇంటిని చూసి. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఎంతో మంచి కట్టడాలు, ఎంతో మంచి బిల్డింగ్లు కట్టినటువంటి ఆయన ఆ లాస్ట్ కాంట్రాక్ట్ మాత్రం అడ్డదిడ్డంగా కడతాడు ఆ బిల్డింగ్ని. రంగనాథ్ అప్పుడు ఆ కీస్ తీసుకెళ్ళి బాస్ చేతిలో పెట్టగానే బాస్ ఏమంటాడంటే, రంగనాథ్ గారు, యాక్చువల్గా ఈ ఇండ్లు కట్టించింది మీకోసమే అండి, ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి మీరు ఎంతో మంచి కట్టడాలు కట్టారు, ఎంతో సేవ చేశారు మా కంపెనీ కోసమని, ఎంతో సేవ చేశాను మీకు, మీకు ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను, వేరే ఎవరితోనో కట్టేస్తే సరిగ్గా కట్టరు, మీరైతే ఎటువంటి ఎవరి బిల్డింగ్ అయినా సరే చాలా అద్భుతంగా కడతారని తెలుసు, అందుకని మీకు చెప్పకుండా మీకు ఒక సర్ప్రైజ్ ట్రీట్ లాంటిది ఇద్దాం అనుకున్నాను, కానీ ఇలా అయిపోయింది అని అంటాడు. అది విన్న రంగనాథ్ షాక్ అయ్యి ఏమాలోచించాడంటే, 40 సంవత్సరాలుగా నేను ఎంతో బాధ్యతతో ఎంతో జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నేను నేతృత్వాన్ని నిర్వహించాను, అంతే బాధ్యతగా అంతే జాగ్రత్తగా నా లాస్ట్ కాంట్రాక్ట్కి నేను నేతృత్వం నిర్వహించుంటే నాకు వచ్చే ప్రతిఫలం కూడా అంతే బాగుండేది కదా అని ఆలోచించాడు. సో ఫ్రెండ్స్, ఈ చిన్న స్టోరీస్ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మనం కూడా మన జీవితంలో ఇటుగా ఇటుగా పీర్చుకుంటూ మన భవిష్యత్తును నిర్మించుకుంటూ ఉంటాం. అది చాలా మంచి విషయమే. కొంతమంది త్వరగా నిర్మించుకుందామని ప్రయత్నిస్తుంటారు, అది కూడా చాలా మంచి విషయమే. కానీ ఆ త్వరగా నిర్మించుకోవడంలో తొందరపాటు అనేది ఉన్నది అంటే దానివల్ల కలిగే అనర్థాలు అనేవి దాని తర్వాత పశ్చాత్తాప పడినా సరే మనం వాటిని కరెక్ట్ చేయలేము. అందుకనే మనం ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధ భక్తులతో మన కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంచి పూర్తి బాధ్యతతో కనుక చేసినట్లయితే కనుక దాని తర్వాత మనం పశ్చాత్తాప పడాల్సినటువంటి అవసరం కూడా ఎప్పటికీ ఉండదు. అండ్ జీవితంలో మీరు ఏ పని చేస్తున్నా సరే స్టార్టింగ్లో మీరు ఎంత బాధ్యతతో ఎంత నమ్మకంతో చేస్తున్నారో లాస్ట్ వరకు అంతే బాధ్యతతో అంతే నమ్మకంతో చేయండి, దాని రిజల్ట్ అద్దెరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ చిన్న స్టోరీ మీ లైఫ్లో ఒక చిన్న మార్పుని నేను తీసుకొస్తాను ఆశిస్తున్నాను. కలుద్దాం మళ్ళీ వచ్చే సోమవారం పొద్దున 10 గంటలకి నా యూట్యూబ్ ఛానల్లో.